డిఎడ్ బిఎడ్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులందరికీ గొప్ప శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ టెట్ 2022ను జూన్ 10వ తారీఖున రిలీజ్ చేయడం జరిగింది. ఆ టెట్ నోటిఫికేషన్కి సంబంధించి ముఖ్యమైన సమాచారం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏపీ టెట్కి సంబంధించిన హెల్ప్ డెస్క్ని జూన్ 13, 2022న ప్రారంభించడం జరుగుతుంది. ఇందుకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. జూన్ 13 నుండి ఈ ఫోన్ నెంబర్లకు మీకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఆఫీస్ వేళల్లో అంటే పని సమయాలలో మాత్రమే కాల్ చేయవలసి ఉంటుంది. అభ్యర్థులు దీనిని గమనించాలి. అదేవిధంగా పేపర్ 1 అయితేనేమి, పేపర్ 2 అయితేనేమి, విడివిడిగా ప్రతి పేపర్కు కూడా 500 రూపాయల ఫీజును చెల్లించవలసి ఉంటుంది. ఈ తారీఖులు ఏవంటే జూన్ 15వ తారీఖు నుండి జూలై 15వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉంటుంది ఈ సమయం. వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేసి చెల్లించవలసి ఉంటుంది ప్రతి పేపర్కు కూడా 500 రూపాయలు. అదేవిధంగా అప్లికేషన్ ఆన్లైన్ చేయడానికి లేదా సబ్మిట్ చేయడానికి, ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయడానికి జూన్ 16వ తారీఖు నుండి జూలై 16వ తారీఖు వరకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది వెబ్సైట్లో. ఆ వెబ్సైట్ ఏంటి అనేది చూద్దాం. https://cse.ap.gov.in/ ఈ వెబ్సైట్ ద్వారా మనం మన ఆన్లైన్ పేపర్ 1కి అయితేనేమి, పేపర్ 2కి అయితేనేమి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అయితే ముఖ్యంగా మరీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఏ విధమైన తప్పు జరిగినా కూడా ప్రివ్యూ చూడకుండా ఒకసారి మొత్తం చెక్ చేసుకోకుండా సబ్మిట్ కొట్టినట్లయితే అందులో కరెక్షన్ చేయాలన్నా మాడిఫై చేయాలన్నా మళ్ళీ 500 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి అందరూ అభ్యర్థుల్ని నేను పదే పదే కోరుకుంటున్నా, ఏ విధమైన తప్పు లేకుండా అప్లికేషన్ సబ్మిట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ జూలై 25వ తారీఖు నుండి ఏపీ టెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ పై వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ మాక్ టెస్ట్లు ఎవరైతే ఫ్రెషర్స్ రాస్తున్నారో వారి కంప్యూటర్ మీద అవగాహన ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఏ విధమైన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసిండకపోవచ్చు డెస్క్టాప్ ద్వారా. సో వీళ్లకు మాక్ టెస్ట్లను అందుబాటులో ఉంచడం జరుగుతుంది. జూలై 26వ తారీఖు నుండి ఆన్లైన్ మాక్ టెస్ట్లు అందుబాటులో ఉంటాయి. అంటే మోడల్ పేపర్స్ డెస్క్టాప్ లేదా సిస్టమ్ యూస్ చేసి, పీసీ లేదా డెస్క్టాప్ యూస్ చేసి ఏ విధంగా రాయాలి అని అవగాహన ఏర్పాటు చేసుకునేందుకు జూలై 26వ తారీఖు నుండి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ని చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఒడిశా వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా అభ్యర్థుల సౌకర్యార్థం ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన ఛానల్కి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎక్కువ మందికి చేరేలా చేస్తూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని నాకు బూస్ట్ ఇస్తే నెక్స్ట్ వీడియోలు ఇంకా చేస్తాను. ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే ఆగస్ట్ 6వ తారీఖు నుండి ఆగస్ట్ 21వ తారీఖు వరకు వివిధ రోజుల్లో జరపడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా 2 సెషన్స్ ఉంటాయి. ఈ సెషన్స్ టైమింగ్స్ చూసుకున్నట్లయితే ఉదయం 9:30 నుండి 12 గంటల వరకు ఒక సెషన్, రెండవ సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు ఉంటుంది. రెండవ సెషన్ ఉంటుంది. అభ్యర్థులందరూ కూడా వారి ఎగ్జామ్ సెంటర్స్కి ఈ సెషన్ స్టార్ట్ అయ్యేకి ముందుగానే 1 అవర్ ముందుగానే చేరుకుంటే అక్కడ ఉన్నటువంటి ఎన్వైర్న్మెంట్కి అలవాటు పడతారు. అదేవిధంగా జర్నీ నుంచి కొద్దిగా రిలాక్స్ అవ్వచ్చు. ఎగ్జామ్ కూడా ఏ విధమైన ఆందోళన లేకుండా రాయడం జరుగుతుంది. క్వాలిఫయింగ్ మార్క్స్ చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ అనగా ఓసీ అభ్యర్థులకు 90 మార్కులు ఆ పైన తెచ్చుకోవాలి క్వాలిఫై అవ్వాలంటే. అదేవిధంగా 60% లేదా ఆ పైన తెచ్చుకోవాల్సి ఉంటుంది. బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు 75 మార్కులు లేదా ఆ పైన తెచ్చుకోవాల్సి ఉంటుంది. పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 50% లేదా ఆ పైన తెచ్చుకుంటే క్వాలిఫై అవుతారు. ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్
ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైతే ఉంటారో వారికి 60 మార్కులు స్కోర్ చేయాల్సి ఉంటుంది, 60 మార్కులు లేదా పైన. అదేవిధంగా 40 శాతానికి మించి ఆ పైన స్కోర్ చేయవలసి ఉంటుంది. ఏపీ టెట్కి సంబంధించిన ఇనిషియల్ కీ 31st అందుబాటులో ఉంచడం జరుగుతుంది వెబ్సైట్లో. ఈ ఇనిషియల్ కీ మీద ఏవైనా సందేహాలు ఉంటే వాటికి మీద అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి 1st నుండి 7th వరకు మనకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు ఆప్షన్ని. అబ్జెక్షన్స్ వెబ్సైట్ ద్వారా రైజ్ చేయవచ్చు. ఫైనల్ కీ అనేది 12th అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఫైనల్ రిజల్ట్ అనౌన్స్మెంట్ 14th చేస్తారు. సెలక్షన్ లిస్ట్ ఏ విధంగా ఉంటుందంటే, ఏపీ టెట్ స్కోర్లో 20% వెయిటేజ్ని తీసుకుంటారు. కాబట్టి టెట్కి చాలా బాగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతగానో ఉంది. కాబట్టి ఏపీ టెట్కి చాలా బాగా ప్రిపేర్ అవ్వండి. సమయం చాలా తక్కువ ఉందని ఆందోళన చెందొద్దండి. మన ఛానల్ ద్వారా ఎంతో కొంత స్టూడెంట్స్కి నేను హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా. టీఆర్టీలో 80% వెయిటేజ్ని, అదేవిధంగా ఏపీ టెట్లో 20% వెయిటేజ్ని తీసుకొని సెలక్షన్ లిస్ట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి టెట్ ఎలిజిబిలిటీ క్వాలిఫై మార్కులతో పాటు ఇంకా ఆ పైన మీ శక్తి కొద్దీ శ్రమించి టెట్ని చాలా బాగా రాసి అందరూ కూడా మంచి మార్కులు సాధించి అదేవిధంగా టీఆర్టీలో మంచి స్కోర్ తెచ్చుకొని జాబ్ సాధిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అయితే మరొక విషయం, మన ఛానల్లో ఏపీ టెట్కి సంబంధించినటువంటి వీడియోలు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది.